ఐడియా ఉన్నామా నాన్న మనం కొద్ది వెనక్కి నుంచి అదే అదే మేము కొద్ది వెనక్కి నుంచి ఉంటే ఇంకా బాగా కాదు అడగొట్టండి కొంచెం వెనక్కి రాను తమ్ముడు రాజు కొద్దిగా వెనక్కి ఉంటే మీరు బాగా తమ్ముడు మాస్క్ తీసుకో తమ్ముడు హరి పక్కన వచ్చాను సారీ ఒక్క నిమిషం బాబు సచిన రాపండి సార్ కొంచెం వెనక్కి వెనక్కి చూస్తేనే చూస్తేనే కాంతారావు గారు కాంతారావు గారు సార్ కొంచెం అమ్మా కొంచెం ఫోటోలు అందరూ పడతారు బాగా కొంచెం
ఈ మంచి మనసు మీరు స్పీడ్ అవుతుంటాం మధ్య మాట్లాడటం ఈ మంచి మనసు ఉంది కాబట్టి అలా కలిసి ఉంటాను మీ అదే మన అదే జనాలు మనం 2004 మనం తీసాం మళ్ళీ మన అనిగట్టు పది రోజుల పది రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తాను. నేను వచ్చి మనకు మనకి ఏం కావాలో ఏం సమస్యలు ఉన్నాయో అన్నీ నేను చూసి మీకు అన్ని గతంలో ఎలా చేస్తాను ఏం బాధపడదు. డీడీలు కట్టినవి అన్ని కిరణ్ సార్ 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 కిరణ్ నేను ఒక మాట్లాడలేదు. నేను వాటి గురించి చెప్తాను. డీడీలు కట్టినవి ఉన్నాయి కదా మన వాళ్ళల్లో మన వార్డుల్లో. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు డీడీలు కట్టినవి మొదలు పెట్టాం కదా అవన్నీ కూడా 3 నెలలు ఈఎంలతో పాటు అవి కూడా ఇచ్చారు. పనిచేయండి మీరు ఎవ్వరూ కూడా ఒక మాట్లాడలేదు. మీకు మొన్న టిక్కో ఇళ్లలో ఎవరెవరైతే 50 కట్టారో అవన్నీ కూడా మీకు ఆయుల్లే కావాలంటే ఆయుల్లే లేదు. ఇప్పుడు మన సీఎం గారి అవి కావాలంటే అవే ఇస్తాము. మీరు కట్టినప్పుడు కరెక్ట్ 50 ఏం అక్కర్లేదు. ఎక్కువ ఇల్లు అనుకోమ్మా మాట్లాడుతా ఎక్కువ ఇల్లు ఎందుకు వద్దంటున్నానంటే నేను 5-6 అపార్ట్మెంట్స్ కాలి నడుపులు వెళ్ళి 5-6 అపార్ట్మెంట్స్ రోజు పైనుంచి దిగి రావాలంటే చిన్న చిన్న అపార్ట్మెంట్స్ అవి కూడా అగ్గిపెట్టిలా ఉంటాయి. ఇప్పుడు మీకు వచ్చేది ఒక దానికేమో స్థలం ఉండదు అపార్ట్మెంట్. ఇప్పుడు దీనికి స్థలం ఇస్తారు. స్థలంతో పాటు ఇల్లు కూడా 180,000 ఇస్తారు. 180,000 ఇస్తారు మీకు. అరే నేను 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 మళ్ళీ మార్పు ఇస్తాను. అయిపోయిందో పని చేస్తాను మార్చుకోవచ్చు. మీకు ఏం లేదు తల్లి. నా ఉద్దేశం అయితే మీకు అపార్ట్మెంట్ అనేది చాలా అది అనవసరం. ఎందుకంటే చిన్న చిన్న అపార్ట్మెంట్స్ 4-5 ఫ్లోర్లు ఎక్కారు. 4-5 ఫ్లోర్లు రోజు దిగాలి ఇబ్బంది. ఇది అనుకో విడిగా ఇంటి ఇస్తాం విడిగా ఇల్లు. దీనికి దానికి సంబంధం ఏముందో అది దాంతోపాటు ఇంకొక ఇది ఏంటంటే మీరు 50,000 కట్టినా 100,000 కట్టినా వెనక్కి ఇచ్చేస్తారు. వెనక్కి ఇచ్చేసి కొంత ఇంకేం ఇబ్బంది ఇన్నో ఏమో ఎవరో ఇన్నో సరే
అప్పుడు డబ్బులు పెట్టిన ఇక్కడే మాట్లాడుతున్నారు నేను వస్తాను కదా మీరందరూ వచ్చేసానమ్మా మీరు వీళ్ళందరూ వచ్చారు బయటకు వచ్చాను బయటకు వచ్చాను అన్నా వీళ్ళందరూ బయటకు వచ్చాను తీస్తారులేమ్మా ఇక్కడ తీసుకున్నా సెల్లిడి సెల్లిడి ఇచ్చుండి ఇచ్చుండి సరే ఇంకా జాయినింగ్ ఉందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.